సంతృప్తి అనే చందమామ కథ చెప్పుకుందాం ఆత్మకూరు గ్రామంలో రామకృష్ణయ్య తన కుమార్తె శాంతలాదేవిని అదే ఊళ్ళో ఉన్న బంధువుల యువకుడు కోటిరత్నానికి ఇచ్చి పెళ్లి చేశాడు కోటిరత్నం వ్యసనపరుడు కాదు కష్టజీవి ఉన్నంతలో ఏ లోటు లేకుండా సంసారం నడిపేవాడు కొన్నాళ్ళ తరువాత కోటిరత్నం భార్య సమేతంగా మామగారింటికి వచ్చాడు మామయ్య నేను ఊరు విడిచి మన రాజధాని విజయనగరం వెళ్ళి ఏదైనా వ్యాపారం చేద్దామని అనుకుంటున్నాను అన్నాడు రామకృష్ణయ్య ఆశ్చర్యపోయి నీకు మన ఊర్లో ఏం లోటు ఉన్నది పొలం సాగు చేసుకుంటూ హాయిగానే ఉన్నావు కదా అని అడిగాడు ఆ మాట నిజమే కానీ నాకు ఇక్కడ జీవితం యాంత్రికంగా ఉండి చాలా విసుగుపడుతోంది ఎన్నాళ్ళున్నా ఒక బెత్తడే అన్నట్లు పండే పంట భుక్తికి జరిగిపోతున్నది చేతిలో డబ్బు ఏమీ మిగలడం లేదు అందుకే పట్నం వెళ్ళి ఏదైనా చిన్న వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలనుకుంటున్నాను అన్నాడు కోటిరత్నం నీకు ఇదివరకు వ్యాపారంలో ఏం అనుభవం ఉన్నది ఎవరి ఆపు లేకుండా నగరంలో ఏం వ్యాపారం చేస్తావు అని అల్లుడిని ప్రశ్నించాడు రామకృష్ణయ్య నగరంలో అందరికీ బియ్యం అవసరాలు అవసరం పల్లెల్లో ఉండే పంట కొని నగరంలో దుకాణం తెరిచి అమ్ముతాను మంచి లాభాలు ఉంటాయి విజయనగరంలో నా స్నేహితుడు గోవిందు అన్ని విధాలా సహాయం చేస్తానని మాటిచ్చాడు అన్నాడు కోటిరత్నం అల్లుడి ఉత్సాహం చూసి సంతోషించిన రామకృష్ణయ్య పెట్టుబడిగా కొంత ధనం ఇచ్చాడు కోటిరత్నం సంతోషించాడు తండ్రి నిరుత్సాహపరచకుండా భర్తని ప్రోత్సహించినందుకు శాంతలాదేవి కూడా ఆనందపడింది సంవత్సరం గడిచింది అల్లుడిని సంక్రాంతి పండుగకు ఆత్మకూరు రమ్మని రామకృష్ణయ్య కబురు చేశాడు అయితే తను వ్యాపారంలో తీరిక లేకుండా ఉన్నానని మామగారినే విజయనగరం రమ్మని ఆహ్వానించాడు కోటిరత్నం రామకృష్ణయ్య సంక్రాంతి పండుగకు కూతురింటికి విజయనగరం వెళ్ళాడు కోటిరత్నం పంచభక్ష పరమాన్నాలతో మామగారికి విందు భోజనం పెట్టి ఖరీదైన దుస్తులు బహూకరించాడు తనకు పెట్టుబడిగా ఇచ్చిన డబ్బు కూడా తిరిగి ఇచ్చేశాడు రామకృష్ణయ్య సంతోషించాడు మామగారు నేను వ్యాపార లావాదేవీలతో తీరిక లేకుండా ఉంటాను ముందు ముందు ఊపి సలపనంతగా పని ఉంటుంది పండుగలకు మేము రాలేము మీరే ఇక్కడికి వస్తూ ఉండండి అన్నాడు కోటిరత్నం రామకృష్ణయ్య సరేనని తలాడించి ఊరెళ్ళిపోయాడు ఆ మరుసటి సంవత్సరం సంక్రాంతి పండుగకు విజయనగరం వచ్చాడు శాంతలాదేవి తండ్రిని పలకరించి కంచు పల్లెంలో భోజనం వడ్డించింది రామకృష్ణయ్య అసంతృప్తి చెందాడు అమ్మాయి మీ ఇంట్లో ఇంతకంటే మంచి పల్లెం లేదా అని కూతుర్ని ప్రశ్నించాడు ఈ పర్యాయం కూడా శాంతలాదేవి అడ్డంగా తల ఊపింది మరుసటి సంవత్సరం తండ్రి వచ్చినప్పుడు పల్లెంలో భోజనం వడ్డించింది మామగారు ఇప్పుడు ఏమంటాడో చూద్దామని దూరంగా నిలబడి కుతూహలంతో గమనించసాగాడు కోటిరత్నం కానీ రామకృష్ణయ్య ముఖంలో ఏమాత్రం తృప్తి కనిపించలేదు అమ్మాయి మీ ఇంట్లో ఇంతకంటే మంచి పల్లెం లేదా అని ప్రశ్నించడంతో శాంతలాదేవి విత్తరపోయింది కోటిరత్నం తల పట్టుకున్నాడు మామగారు వెండి పల్లెంతో వడ్డించినా ఎందుకు తృప్తి పడడం లేదో అతనికి అర్థం కాలేదు మళ్ళీ సంక్రాంతి పండుగ వచ్చింది రామకృష్ణయ్య విజయనగరం వచ్చాడు అల్లుడి పిలుపు అందుకొని శాంతలాదేవి తలతల మెరిసిపోతున్న బంగారు పల్లెంలో భోజనం వడ్డించి తండ్రి పక్కనే కూర్చుని విసురుతూ ఉంది కోటిరత్నం మళ్ళీ దూరంగా నిలబడి ఈసారైనా మామగారు తృప్తి పడతారా లేదా అని గమనిస్తున్నాడు అమ్మాయి మీ ఇంట్లో ఇంతకంటే మంచి పల్లెం లేదా అని కూతుర్ని యథావిధిగా ప్రశ్నించాడు శాంతలాదేవికి మతిపోయింది అదేంటి నాన్న బంగారు పల్లెం కంటే మంచిది ఎక్కడుంటుంది అని ప్రశ్నించింది ఎందుకుండదమ్మా ఉంటుంది అన్నాడు రామకృష్ణయ్య నవ్వుతూ మామగారి ఉద్దేశం ఏమిటో అర్థం కాక కోటిరత్నం జుట్టు పీక్కున్నాడు బంగారు పల్లెంలో భోజనం పెట్టిన మామగారు ఎందుకు తృప్తి పడలేదు అంతకంటే మంచి పల్లెం ఎటువంటి లోహంతో చేస్తారు బంగారం కంటే ఖరీదైన లోహం ఎక్కడైనా ఉంటుందా కోటిరత్నానికి ఎన్నో సందేహాలు కలిగాయి తమకు బంగారు పనులు చేసే బ్రహ్మచారిని కలుసుకొని జరిగింది చెప్పాడు కోటిరత్నం లోకంలో బంగారం కంటే మంచి పల్లెం ఉంటుందా అని అడిగాడు బ్రహ్మచారి నవ్వి ఎందుకు ఉండదు మహారాజులు రాణులు తినే పల్లాలు నవరత్నాలతో పొదిగిస్తారు నవరత్న ఖచ్చితమైన పల్లాలలో వాళ్ళు భోంచేస్తారు బంగారం పల్లెం కంటే అవి మంచివే కదా అన్నాడు తరువాత సంవత్సరం సంక్రాంతి పండుగ రోజుకి నవరత్నాలతో పొదిగిన బంగారు పల్లాన్ని సిద్ధం చేయించాడు కోటిరత్నం శాంతలాదేవి తండ్రికి నవరత్న ఖచ్చితమైన బంగారు పల్లెల్లో భోజనం పట్టించింది రామకృష్ణయ్య భోజనం చేస్తుండగానే కోటిరత్నం అక్కడికి వచ్చాడు మామగారు ఇంతకంటే మంచి పల్లెం చేయించడం నా వల్ల కాదు మహారాజులు కూడా ఇటువంటి నవరత్న ఖచ్చితమైన పల్లెంలోనే భోజనం చేస్తారు అని ముందుగానే అన్నాడు కోటిరత్నం రామకృష్ణయ్య అందుకు పెద్దగా నవ్వి నా ఉద్దేశం మీకు అర్థం కాలేదు సంపాదనను బట్టే ఇంట్లో సౌకర్యాలు మెరుగుపడుతూ ఉంటాయి మీరు తినే కంచెం విలువ పెరుగుతూ ఉందంటే మీ వ్యాపారం బాగా సాగుతుందనే కదా అర్థం బాగా సంపాదించి వ్యాపారం వృద్ధి చేసుకోవాలనేది నా కోరిక అది నర్మగర్భంగా సూచించాను వ్యాపారి ఎప్పుడు తాను సంపాదించిన దానితో తృప్తి పడకూడదు ఇతర వ్యాపారులతో పోటీ పడుతూ వ్యాపారం వృద్ధి చేసుకోవాలి అందువల్ల ఎక్కువ మందికి ఉపాధి చూపించిన వారవుతారు అన్నాడు రైతులు పల్లెల్లో ధాన్యం పండిస్తే కదా వల్లున్న వాళ్ళు రవాణా చేసేది ధాన్యాన్ని బియ్యంగా దంచే కూలీలు పెద్ద వ్యాపారులు చిన్న వ్యాపారులు అందరూ జీవిస్తారు కదా ఎవరికి వారు తృప్తిపడి ఊరుకుంటే ప్రపంచం నడపదు అన్నాడు కోటిరత్నానికి అంత అర్థమైంది తను పల్లెటూరు నుంచి నగరానికి వచ్చింది భుక్తి కోసమే కాదు బాగా సంపాదించడానికి అలాగే కొందరికి ఉపాధి కల్పించడానికి కదా అనుకుని తృప్తిపడ్డాడు కోటిరత్నం కథ సమాప్తం వేటగాడు అనే మరో చిన్న కథ చెప్పుకుందాం పంచవని రాజ్యం రాజు విక్రమధీరుడు మహావీరుడు అయితే అతనికి తనను మించిన వారు లేరన్న అహంకారం జాస్తి అతడికి వేటంటే ప్రాణం వీలు చూసుకుని తరచుగా అరణ్యానికి వెళ్ళి జంతువులను వేటాడేవాడు ఎప్పటిలాగే ఒక పర్యాయం విక్రమధీరుడు మెరికల్ లాంటి కొంతమంది సైనికులను వెంట తీసుకుని అరణ్యానికి వేటాడడానికి వెళ్ళాడు ఒక జింక పిల్లను చూసి బాణం గురి పెట్టాడు అదే సమయానికి దూరం నుంచి ఒక బాణం వచ్చి జింక పిల్లను తాకింది అది నేలకు ఒరిగింది తను గురిపెట్టిన జింక పిల్లను వేటాడినది ఎవరా అని విక్రమధీరుడు బాణం దూసుకొచ్చిన దిశగా చూశాడు ఒక పొదమాట నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు అతని వేషధారణ చూసిన విక్రమధీరుడు అతడు తప్పక వేటగాడు అయి ఉంటాడని భావించాడు ఆ వేటగాడు మహారాజును సమీపించినంతనే నమస్కరించి మహారాజా క్షమించండి మీరు జింక పిల్లకు బాణం గురిపెట్టిన విషయం తెలియక నేను బాణం వదిలాను అన్నాడు విక్రమధీరుడు కన్నెర చేసి ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు నా పేరు పొట్ట పోసుకోవడానికి జంతువులను వేటాడుతుంటాను అని చెప్పాడతను నేను వేటాడదలిచిన జింక పిల్లను నీవు వేటాడి పెద్ద తప్పు చేశావు అందుకు శిక్షగా నీ కుడిచేతి బుటనవేలును నరికిస్తాను అన్నాడు విక్రమధీరుడు మహారాజా తెలియక చేసిన తప్పుకు అంత శిక్ష తగదు విలుకాడికి కుడిచేతి వేలు ప్రాణంతో సమానమని మీకు తెలియనిది కాదు అన్నాడు రణమల్లు నీవు నన్ను మించిన విలుకాడివా అని పరిహసించాడు విక్రమధీరుడు మీరు యుద్ధ భూమిలో ఎంత వీరులో ఈ అరణ్యంలో నేనంత వీరుణ్ణి బదులు పలికాడు రణమల్లు విక్రమధీరుడు ఆగ్రహంతో తక్షణం వీడి ప్రాణం తీయండి అని భటులను ఆదేశించాడు భటులు రణమల్లు మీద కత్తులు దూస్తుండగా హఠాత్తుగా ఒక మహావృక్షం మీద నుంచి భయంకరమైన కొండ చిలువ మహారాజు మీద పడి అతన్ని చుట్టేసింది మహారాజు సైనికులు బిత్తరపోయారు కొండ చిలువ బారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు గాని అతని శక్తి చాలలేదు సైనికులు కత్తులు దూసి కూడా కొండ చిలువ మీద దాడి చేస్తే మహారాజుకు మరింత ప్రమాదమని శంకించారు ఆ దృశ్యం చూసిన రణమల్లు తక్షణమే విల్లు సంధించి రాజుకు చిన్న గాయమైనా తగలకుండా కొండ చిలువ మీదకు వదిలాడు దాంతో కొండ చిలువ పట్టు సడలించింది అదే అదునుగా విక్రమధీరుడు కొండ చిలువ బారి నుంచి బయటపడి పరుగున తలికి వచ్చాడు రణమల్లు కొండ చిలువను సమీపించి తన మొలనున్న చుడకత్తి తీసి దాని ప్రాణం తీశాడు విక్రమధీరుడు రణమల్లును కౌగలించుకొని అహంకారంతో నిన్ను చులకన చేసి మాట్లాడాను నీ ప్రాణం తీయించబోయాను అయినా నీవు నన్ను కాపాడావు యుద్ధభూమిలో ఇదే పరిస్థితి నా శత్రురాజుకు వస్తే నేను అతని చావునే కోరతాను నీలా దయచూపను నీవు నాకంటే గొప్పవాడివి నన్ను మన్నించు అని కోరాడు అందుకు రణమల్లు మహారాజా విలుకాడికి చేతి వేలు ఎంత ముఖ్యమో మనిషి అనేవాడికి మానవత్వం అంత ముఖ్యం ఒక మనిషిగా నా ధర్మం నేను నిర్వర్తించాను అంతేగాని ఇందులో నా గొప్పదనమేమీ లేదు అని వినయంగా బదులు పలికాడు విక్రమధీరుడు తన మెడలోని ముత్యాలహారం తీసి రణమల్లు మెడలో వేసి అతనికి కృతజ్ఞతలు చెప్పి వెనుదిరిగాడు కథ సమాప్తం శుభం